हाय फ्रेंड्स, वेलकम बैक टू चैत्रास किचन अंड व्लॉग। नेनु मी चैत्रानी। फ्रेंड्स, ई रोजु मा पापकि सोदम्म गेटप चेसानंडि। मीकु ई वीडियो मीकु नच्चिनट्लयिते तप्पकुंडा ओक लाइक चेयंडि, मी फ्रेंड्स रिलेटिव्स कि शेर चेयंडि, सब्स्क्राइब चेसि पक्कने वच्चे बेल ऐकान क्लिक चेयंडि। नेनु चेसे वीडियोस मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तदि। मा पाप सोदम्म गेटप चेसिंदि कदा, इप्पुडु चेप्तदि। सोदम्म सोदि रंडि चेप्दा, सोदम्म सोदि రండి జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా సోదమ్మ సోది మనసులో మాట చెప్తానే తల్లి సోదమ్మ సోది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సోదమ్మగా మా పాపని రెడీ చేస్తాను. ముందుగా చీర కట్టేసానండి పాపకి. చీర కట్టేసేసి ఇప్పుడు జడ వేస్తున్నాను. మనం జడ అనేది సైడ్కి వేసుకోవాలి, బాగా సైడ్ వచ్చేసుకోవాలి. సోదమ్మ సైడ్కి వేసుకో ఉంటుంది కదా, అందుకని మనం జడ కూడా సైడ్కి వేసుకోవాలి. చూడండి, హెయిర్ మొత్తం ఇలా ఒక సైడ్కి దూకోవాలి. ఇందు వేసుకొని బ్లాక్ రబ్బర్ వేసేసుకోవాలి. హెయిర్ రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు, లేకున్నా బ్లాక్ రబ్బర్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పూలు కుట్టుకున్నానండి. ఇవి నందివర్ధన పూలు. చూడండి, ఇలాగా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ముడేసేసుకోవాలి. ఇవి కొండి ఇలా కుట్టాను కదా, అందుకని ఇవి ఇక్కడ కూడా పైన కూడా ముడేసేసుకొని మనకి ఇంకా స్టిఫ్గా ఉండడానికి ఇవి వస్తాయి కదా చుట్టపిన్నెలు, చుట్ట పిన్నెలతో ఒక రెండు చుట్ట పిన్నెలు వేసేసుకున్నామంటే ఇంకా అవి ఓడవండి, అలాగే ఉంటాయి. చూడండి, ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పై కింద ఇవి వైట్ కదా, పైన కూడా ఇంకో ఫ్లవర్ కుట్టి పెట్టున్నాను రోజా రెక్కలతో. చూడండి, ఇవి రోజా రెక్కలు. ఇంకొండికి సరిపోయే కొద్దిగా కుట్టాను, సరిపోయేటట్టు కొద్దిగా ఇలా మనం కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనకు సోదమ్మ జడ రెడీ అయిపోయిందండి. మనకు సోదమ్మ హెయిర్ ఇలా వదిలేసుకో ఉంటుంది కదా ముడివేసుకొని, అందుకని హెయిర్ వదిలేసాను. లేకుంటే ఎక్కువ హెయిర్ అయితే మనం బన్ను కూడా వేసుకోవచ్చు. ఇంక షార్ట్ హెయిర్ కదా, అందుకని అలాగే వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా రోజా పూలకు కూడా చుట్టపిన్నెలు వేసేసామంటే ఇంకా ఓడకుండా ఉంటాయండి, అలాగే ఉండిపోతాయి. ఓకేనా, జడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మేకప్ చేసుకుందాం ఫేస్కి. చూడండి, ఫౌండేషన్ ఇది. ఫౌండేషన్ ఇలా మొత్తం ఇలా ఇలా చిన్న చిన్న చుక్కలుగా పెట్టేసుకునేసి మొత్తం మనం ఇక్కడ అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫేస్ మొత్తం పూసుకోవాలి, అంటే పౌడర్ లేకుండా నీట్గా పూసుకోవాలి. ఇలా నీట్గా పూసుకునేసేయాలి. నెక్ కూడా, మనం నెక్కి హెయిర్స్కి కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, బాగా ఇలా మొత్తం పూసేసుకుని నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫేస్కి మొత్తం మనం నెక్కి మొత్తం పూసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రోజ్ పౌడర్ పూసుకోవాలి. ఫౌండేషన్ పూసేసాం కదా, తర్వాత పౌడర్ పూసుకోవాలి. ఇది కూడా మొత్తం మనం
ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా పూసేసుకోవాలి చూడండి నెక్ కి ఫేస్ కి మొత్తం పూసుకోవాలి ఇలా పూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐబ్రోస్ గీసుకోవాలి చూడండి నేను పెన్సిల్ తోనే గీసేస్తున్నాను చిన్న పాప కదా అందుకని పెన్సిల్ తో గీసేస్తున్నాను లేకుంటే మామూలుగా బ్రష్ తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు నిద్ర వస్తా ఉండడానికి మేక రెడీ చేస్తా ఉంటా ఇప్పుడే అయిపోయింది రెండు సైడ్లు ఐబ్రోస్ గీసేసాను చూడండి సార్ది గడ అడ్డం వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ గీసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్స్ మనం ఐ షేడ్స్ మనం లైట్గా పోసుకుంటే చాలు సోదమ్మ కదా లైట్గా పోసుకుంటే సరిపోతుంది మనకు మనకు ఫొటోస్కి బాగా కావాలని ఐ షేడ్స్ అన్నీ మేకప్ చేసుకుంటాము ఇప్పుడు ఐలైనర్ ఇప్పుడు కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్న తర్వాత మనం ఐలైనరు ముందు ఐ షేడ్స్ పూసుకున్న తర్వాత ఐలైనర్ పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా గీసుకోవచ్చు లావుగా కావాలన్నా లావుగా వేసుకోవచ్చు చూడండి ఇటు సైడ్ వేసేసాను ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఈ చేత వేయలేము అందుకని ఈ చేత వేయాలి ఓకే అండి ఈ సైడ్ కూడా మనం గీసేసుకున్నాము ఐలైనరు నెక్స్ట్ వచ్చేసి మస్కారా అది ఆరే కొందికి మనం మస్కారా వేసేసుకోవచ్చు మస్కారా వచ్చేసి ఇప్పుడు లిప్స్టిక్ చూడండి రెడ్ కలర్ లిప్స్టిక్ వేస్తున్నాను మనకి లిప్స్టిక్ వేసేస్తే మేకప్ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా బొట్టు పెట్టుకోవాలండి చూడండి పెద్ద బొట్టు పెట్టుకుంటుంది కదా సోదమ్మ అందుకని స్టిక్కర్ పెట్టినాను ఇది మా అత్త స్టిక్కరు చూడండి సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు సోదమ్మ కింద గడ్డం కింద చుక్కలు పెట్టుకుంటుంది కదా బ్లాక్ చుక్కలు త్రీ డాట్స్ పెట్టుకుంటుంది కదా చూడండి త్రీ డాట్స్ పైన ఒకటి కింద రెండు అలాగే కండెప్ప కాడు కూడా అలాగే పెట్టుకోవాలి మూడు చుక్కలు పెట్టుకోవాలి ఇటు సైడ్ అలాగే అటు సైడ్ అలాగే పెట్టుకోవాలి మూడు చుక్కలు చూడండి పెడుతున్నాను ఓకే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇంక జ్యువెలరీ వేయాలి కాటికి పెట్టడం మర్చిపోయానండి కాటికి పెడదాం కాటికి పెడితేనే కళ్ళకి బాగుంటుంది కళ్ళు అందంగా కనిపిస్తాయి కాటికి పెడితే చూడండి కాటికి పెట్టేసాను కాటికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం జ్యువెలరీ వేసుకుందాం సోదమ్మకి చాలా సింపుల్ జ్యువెలరీ అండి అంటే ఎక్కువగా వేసుకోదు ఓన్లీ కమ్మలు వేస్తున్నాను ఇంక హోల్స్ చిన్న వల్ల చిన్న రింగులు వేసి పెడతాను అందువల్ల అవి దూరడం కొంచెం కష్టంగా ఉంటాయి నొప్పి పడుతుంది అడుస్తుంది కమ్మలు వేసేటప్పుడల్లా కమ్మలు వేసేసాను నెక్స్ట్ వచ్చేసి దండ ఇది గొంతుకేసాను చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముక్కెర పెడదామండి ముక్కెర పెట్టాను చూడండి ఇలా ముక్కెర ఇటు సైడు అటు సైడు మధ్యలో ముక్కు బులాక్ కూడా పెట్టాను ఆయనకి హెవీ అయిపోయిందని మళ్ళీ తీసేసాను ఇప్పుడు పెట్టాను మళ్ళీ తీసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సోదమ్మ రెడీ అయిపోయిందండి రెడీ అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సోదమ్మ గెటప్తో కొన్ని ఫొటోస్ యాడ్ చేశానండి అవి కూడా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ